ఎవరు లేని చోట చీకట్లో విగ్రహాలు ఎందుకు పగలగొడుతున్నారో ఎవరు తగలబెడుతున్నారో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు సీఎం జగన్. ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఒకటి రెండు రోజుల ముందు తర్వాత ఇలా గుళ్ళు గోపురాలను టార్గెట్ చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు సంక్షేమ పథకాల గురించి తెలియకుండా ఉండేందుకే దుర్బుద్ధితో కుట్రలు పన్నుతున్నారని అన్నారు సీఎం జగన్. ఇన్ని చేస్తా ఉన్నాము కాబట్టి ప్రతిపక్షాలకు ఈ రాష్ట్రంలో చోటు లేకుండా పోతా ఉంది కాబట్టి ఈరోజు కడుపు మంట కనిపిస్తా ఉంది. ప్రతిపక్షాల కడుపు మంట ఏ స్థాయిలో ఉందో మీ అందరికీ కూడా కనిపిస్తానే ఉంటుంది. విగ్రహాలలో విగ్రహాలను చీకట్లో ఎవరూ లేని సమయంలో జనసంచారం లేని చోట ఎవరు ధ్వంసం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ధ్వంసమైన విగ్రహాలను చూస్తామని ఆ తర్వాత ఎందుకు మళ్ళీ అక్కడికి వాళ్ళు వెళ్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి. రథాలను ఎవరు తగలబెడుతున్నారు, రథయాత్రలు ఆ తర్వాత ఎందుకు చేయబోతున్నారో అన్నది కూడా ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనం ప్రజలకు మంచి చేసే ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా అది ఇళ్ల పట్టాలు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, జలకళ కావచ్చు, దిశ ప్రోగ్రాం కావచ్చు, నాడు నేడు ప్రోగ్రాం కావచ్చు, ఇలా ఏ పథకం కూడా ఏ కార్యక్రమమైనా కూడా మనం చేసేటప్పుడు ఆ కార్యక్రమానికి కరెక్ట్గా ఒకటి రెండు రోజులు అటో ఒకటి రెండు రోజులు ఇటో ముందుగానో లేకపోతే తర్వాతనో ఎక్కడో ఒక చోట గుడులను గోపురాలను అదే పనిగా చీకటిలో వెళ్ళి టార్గెట్ చేస్తారు. మనం చేసిన మంచి ప్రపంచానికి ప్రజలకు కూడా తెలియకూడదు అనే దుర్బుద్ధితో ఈ కార్యక్రమాలన్నీ చేయడం ఒక్కసారి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా.